యజమాని విజ్ఞాపన అనే ఒక చిన్న సందర్భాన్ని మనం మాట్లాడుకుందాం. యజమాని విజ్ఞాపన అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. యజమాని మన కొరకు చేసే విజ్ఞాపన, లేకపోతే యజమానుదైన విజ్ఞాపన మనం చేస్తున్నదా. బాగా అర్థం చేసుకోండి. యజమాని విజ్ఞాపన అనగానే నేను చేస్తున్న విజ్ఞాపన నా యజమానిది, ఆయన తరపున నేను చేస్తున్నాను అదా, లేకపోతే నా కొరకు నా యజమాని చేస్తున్న విజ్ఞాపన ఇదా. అయితే రెండు సందర్భాలు మనం చూస్తాం. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన యజమాని ఉన్నాడు, చాలా విశ్వాసానికి ఆయన పితామహుడు. ఆయన పేరు అబ్రహాం, తెలుసు మనకి. ఆయన దగ్గర చాలామంది వేల కొలది పనివాళ్ళు ఉన్నారు. ఆ పనివాళ్ళకు కూడా భక్తి నేర్పాడు ఆయన. చాలామంది ఇంట్లలో ఏం చేస్తుంటారంటే తాము ఒక్కరే భక్తిగా ఉంటారు, ఇంటిల పాదికి భక్తి నేర్పరు. దానివల్ల ఏమవుతారంటే మీరు ఓడిపోతారు రేపు పొద్దున రోజున, మీరు గెలవలేరు, మీరు దేవుని విడిచిపెట్టేవలసిందే కొన్నాళ్ళకి. కానీ ఎప్పుడైతే ఒక విధంగా వాళ్ళ కోసం భారంతో ప్రార్థన చేస్తూ మీరు ముందుకు సాగుతారో ఎప్పటికైనా విజయం సాధిస్తారు, అందరినీ మీ వారిని చేసుకుంటారు. అబ్రహాం గారి దగ్గర ఉన్న పనులందరూ కూడా అన్యులే. ఐగుప్తు నుంచి, గరారు నుంచి, దమస్కు నుంచి, ఇలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆయనకి పనివారుగా ఉన్నవారు. కానీ వీరందరికీ కూడా అబ్రహాం గారు ప్రార్థించడం నేర్పించారు. అబ్రహాం గారు ఒక విజ్ఞాపన వీరుడైన విశ్వాస వీరుడే, విజ్ఞాపన వీరుడు కూడా. దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆయన గోజాడుతూ ఉంటారు. ఆయన సదుమ గుమర్రాల విషయంలో ఎంత విజ్ఞాపన చేశారండి ఆయన. దేవునితో ముఖాముఖిగా ప్రార్థనలో పోరాడే గొప్ప వ్యక్తి అబ్రహాం గారు. ఆయన దగ్గర ఉన్న పనివారు కూడా ప్రార్థన పరులనే చెప్పవచ్చు, ఎందుకంటే యజమానే వారికి ఆ విజ్ఞాపన, ఆ ప్రార్థన నేర్పించారు. మనకు తెలుసు అబ్రహాం గారికి సంతానం ఆలస్యంగా దేవుడిస్తారు. వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు అబ్రహాం గారికి ఇవ్వబడేటప్పటికీ అబ్రహాం గారి వయస్సు అక్షరాల 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల వృద్ధునికి దేవుడు సంతానం ఇచ్చారు. ఆ ఇస్సాక్ గారు పెళ్ళిడికి వచ్చాడు 40 సంవత్సరాలకి. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు తల్లి లేరు, సారమ్మ గారు కాలం చేశారు. అబ్రహాం గారు 140 ఏళ్ళు అంటే ఇక ఎంత వృద్ధుడైపోతాడండి. అందుకోసం అబ్బాయి చూస్తే పెళ్ళిడికి వచ్చాడు, నేను చూస్తే కదలని పరిస్థితిలో ఉన్నాను. అలాగని నేనున్న ఈ కనాను దేశంలో పరవాసిగా ఉన్నాను కదా, నేను ఈ కనాను స్త్రీలలో ఎవరినన్నా చేద్దామంటే అలా చేయడానికి దేవుని సంకల్పం నెరవేర్చలేని వాడిని అవుతాను. ఎందుకంటే నా సంతానానికి దేశమంతా ఇస్తాను అన్నారంటే ఈ దేశాన్ని విడిచిపెట్టి నా కుమారుడు ఎక్కడికి వెళ్ళకూడదు. అందున ఈ దేశస్తురాలు అయితే ఖచ్చితంగా నా కుమారుడు దేవుళ్ళోనే లేకుండా చేస్తుంది. ఇక్కడే ఇక్కడే ఉంటాడు కానీ దేవుళ్ళోనే లేకుండా చేస్తుంది. నా కుమారుడు ఈ దేశాన్ని స్వతంత్రించుకోవడం ఎంత ముఖ్యమో, నా కుమారుడు దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉండడం కూడా అంతే ముఖ్యం. ఎంత బాగా ఆలోచించారండి పెద్ద ఆయన. నా కుమారుడు ఈ దేశంలోనే ఉండాలి, ఎందుకంటే దేవుడు అన్నారు ఇది వాగ్దత్త దేశం, నీకు నీ సంతానానికి ఇస్తానని. కాబట్టి ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలనేది ఎంత ప్రాముఖ్యమో, అతనికి భారీగా అన్యురాలు వస్తే ఒకవేళ దేవుళ్ళోనే లేకుండా చేస్తే కనుక దేవుళ్ళో ఉండడం కూడా నా బిడ్డ అంతే ప్రాముఖ్యం అని ఆలోచించిన పెద్ద తొందరపడలే చూసారు వివాహానికి. 40 సంవత్సరాలకు పెళ్లి చేస్తున్నాడంటే ఏం తొందరపడ్డట్టండి. ఇప్పుడైనా ఎందుకు చేస్తున్నాడు, ఇంకా చేయకపోను. కాకపోతే తన పరిస్థితి అటో ఇటో ఉంది, 140 ఏళ్ళకి వయసు ఎక్కువైపోయింది, ఏమో రేపు పరిస్థితి ఏంటో, అసలే బారిపోయింది, మరి నేను ఉండగానే మూడు ముళ్ళు కాస్తా అంటారు కదండి మన వాళ్ళు అయితేనే. అలాగనమాట, ఆ పెళ్ళి ఏదో నేను ఉండగానే చేసేస్తే గొడవ ఉండదు, లేకపోతే నా కుమారుడు ఒంటరివాడైపోతాడు అనుకున్నాడు. ఏమో ఆలోచించాడు మొత్తానికి. ఇప్పుడు పెళ్లి సంబంధానికి ఆయన ద్వారాలు తెరిచాడు.
అయితే చూడండి, రెండు విషయాలు బలంగా పట్టుకున్నాడు అబ్రహాం గారు. అదే మనం నేర్చుకోవాల్సిన విషయం. ఒకటి ఏంటంటే ఎక్కడే ఉండాలి, నా కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోకూడదు, ఎందుకంటే నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు ఈ దేశాన్ని అంతటిని నా సంతానానికి ఇస్తానని. నా సంతానానికి దేశాన్ని ఇస్తానంటే నా సంతానం ఆ దేశంలో బ్రతికితే మరి ఈ దేశం ఎవరికి కావాలి, ఎవరిదవ్వాలి? కాబట్టి ఇక్కడే ఉండాలి. దేవుని ఉద్దేశాలు నెరవేరాలంటే మనం చేయాల్సిన పని కూడా చేయాలి. అబ్రహాం గారు చూడండి, తన సంతానం అక్కడే ఉండాలని దృఢంగా నిర్ణయించుకున్నారు. అంతేనా, అంతేకాదు, దేవుడు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం ఎంత ప్రాముఖ్యమో దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండడం కూడా అంతే ప్రాముఖ్యం. అందుకని దేవుణ్ణి విడిచిపెట్టేసే పరిస్థితులు ఏమొస్తాయంటే, నా బిడ్డకి ఒక అన్యురాలని, ఒక విగ్రహారాధికురాలని పెళ్లి చేస్తే నా బిడ్డ ఖచ్చితంగా దేవుడు తొలగిపోతాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళని ఎవరు చేయకూడదు అనుకుంటున్నాడు, నా రక్త సంబంధంలోకి తీసుకోవాలి. మరి ఎక్కడున్నారు వాళ్ళు? సిరియా ప్రాంతంలో ఉన్నారు, పద్దనరాంలో ఉన్నారు. మరి ఎలాగా వెళ్ళగలడా ఈయన? ఈయన వెళ్ళలేడు. అప్పుడు తన పనివాడని ఎలీయజర్ని అబ్రహాం గారు ఇస్సాకు గారికి వధువును తేడానికి పంపిస్తారన్నమాట. ఒట్టు పెట్టించుకుంటారు, ప్రమాణం చేస్తున్నాను, నువ్వు నా కుమారుడైన ఇస్సాకుకు నా బంధువుల్లో నుంచి భార్యను తీసుకురావాలని చెప్పి ఆయన ఒప్పిస్తారన్నమాట. అది సందర్భం మనం చూస్తే కనుక 24వ అధ్యాయము ఒట్టు పెట్టుకోవడానికి చేయి తొడకింద పెట్టమంటారు 3వ వచనం నుంచి చూద్దాం. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదను అన్నాడు ఆయన. ఆకాశం యొక్క దేవుడు భూమి యొక్క దేవుడు ఆయన పేరిట ప్రమాణం. బంధువుల్లో నుంచే ఇస్సాకు గారికి భార్యను తీసుకురావాలట. ఆ దాసుడు అంటున్నాడు 5వ వచనం, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవాలనా అంటున్నాడు. అంటే ఇంపార్టెంట్ ఏంటి రెండిట్లో? మీ అబ్బాయి గారు ఇక్కడ ఉండడం ఇంపార్టెంటా అండి? మీ బంధువుల్లో నుంచే అమ్మాయిని ఆయనకి వివాహం చేయడం ఇంపార్టెంటా? మనం రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఇది పర్వాలేదు అది మరీ ఇంపార్టెంట్ అనుకుంటుంటాం. కానీ అబ్రహాం గారు అలాగ కాదు, రెండు ఇంపార్టెంట్ అంటున్నాడు ఆయన. ఏంటి రెండు ఇంపార్టెంట్? ఒకటి, నా కుమారుడు ఎక్కడే ఉండాలి, రెండు, అమ్మాయిని అక్కడి నుంచే తేవాలి. కానీ దాసుడు ఏమంటున్నాడు, ఈ దేశానికి నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశానికి నేను నీ కుమారుని తీసుకుని పోవలనా అని అడిగాడు అబ్రహాము. అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చిదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. దేవుడే కార్యం చేస్తారు, ఇది దేవుని ప్రణాళిక అంటున్నారని. చూడండి, మనం కూడా ఎక్కడ ఉండాలి, ఆయన కొరకు ఎక్కడ జీవించాలన్నది కూడా మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. అబ్రహాం గారు తెలిసిపోయింది, నేనే కాదు నా కుమారుడే కాదు అతని కుమారులు కూడా ఇక్కడే ఈ దేశంలోనే ఉండాలి, ఈ దేశాన్ని స్వతంత్రించుకోవాలనుకున్నాడు ఆయన. దేవుని మాటను బట్టి రూఢిపరుచుకున్నాడు అన్నమాట. అలాగే మన జీవితాల్లో కూడా మనం దేవుని మాటను బట్టి మన స్వస్థలం ఏది, మనం ఎక్కడ ఉండడం దేవుని చిత్తం అనేది రూఢిపరుచుకుంటూ ఉండాలి. మనం ఇక్కడే ఉండడం దేవుని చిత్తం అయితే అందుకోసం ఎంత రిస్క్ అయినా చేస్తాం మనం.
లేదు ఇక్కడ ఉండడం దేవుని చిత్తం కాకపోతే ఇక్కడ మనకి ఏమున్నా సరే ఇక్కడ ఉండలేం మనం. ఎందుకంటే దేవుని చిత్తము దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలి. ఆయన నెరవేరుస్తారు. ఆయన ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి మనం సాధించేది ఏమీ లేదు, నష్టపోతాం. ఆయన చిత్తం ఏంటి, నేను ఎక్కడుండో ఆయన చిత్తం, ఆయన చిత్తం ఏంటి, ఎక్కడుండో ఆయన చిత్తం అని ఎలా తెలుస్తుంది మనకంటే ఆయన పని, ఆయన వాగ్దానం, ఆయన చిత్తం ఎక్కడుంటే నెరవేరుతుందో అది ఆయన చిత్తం అన్నమాట. ఆయన చిత్తం ఎక్కడుంటే మనం నెరవేర్చగలుగుతామో అక్కడుండమే ఆయన చిత్తం మనం మన విషయంలో. అది మనం వాక్యము ద్వారా, వాగ్దానము ద్వారా, దేవుడు మనకు అప్పగిస్తున్న బాధ్యత ద్వారా, ఆయన చిత్తంలో ఆయన పనిలో మనకు అప్పగిస్తున్న బాధ్యత, దాని ద్వారా మనకున్న భారము ద్వారా దీన్ని రూఢిపరుచుకుంటూ ఉండాలి. చూడండి, అబ్రహాం గారు రూఢిపరుచుకున్నాడు, ఆయన తిరుగులేదు. ఇక నా కుమారుని ఇక్కడ నుంచి తీసుకెళ్ళకూడదు, నా దేవుడు నాతో ఏం చెప్పారు, ఈ దేశమంతటిని నీ సంతానానికి ఇస్తానన్నాడు ఆయన. అలాంటప్పుడు నా సంతానం ఎక్కడ తీసుకెళ్తావు నువ్వు, ఇక్కడే ఉండాలి, నువ్వే అమ్మాయిని తీసుకురావాలి అని చెప్తున్నాడు ఆయన. అక్కడికి నీవు నా కుమారుణ్ణి తీసుకెళ్ళకూడదు, అక్కడి నుండి నీవు నా కుమారునికి భార్యని తీసుకురావాలి అంటున్నాడు ఆయన. 8వ వచనం, అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందేదవు, కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదు అని అతనితో చెప్పాను. 2 సార్లు చెప్పాడు అన్నమాట, నా కుమారుని అక్కడికి తీసుకెళ్ళకూడదు, అక్కడి నుంచి అమ్మాయిని ఇక్కడికి తీసుకురావాలి. మరి అమ్మాయి రానంటే తీసుకెళ్ళొచ్చా, అయినా తీసుకెళ్ళకూడదు, నా కుమారుని తీసుకెళ్ళకూడదు. ఇది దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం ఏంటో అబ్రహాము గారు తన పనివాడైన ఎలియాజర్ గారికి చెప్పారు. ఆ చిత్తాన్ని బట్టి ఇప్పుడు నేను పనిచేయవలసి ఉంది. మనం ఎందుకు రిజల్ట్ సాధించలేం, మన ప్రార్థన ఎందుకు దేవుడు వినడు, మన విజ్ఞాపన ఎందుకు స్వీకరించడం ఆయన అంటే ఆయన చిత్తం ఏంటో మనకు తెలియదు కదా. మనం ఏమని చేస్తుంటామంటే ఏదోటి ప్రభు ఎలాగైనా పర్వాలేదు ప్రభు అంటుంటాం. అలా చేయకూడదు ప్రార్థన ఎప్పుడు కూడా. ఆయన ముందు మనం ఆయన మనసు ఏంటో గ్రహించాలి, మనం ఏ విధంగా జీవిస్తే ఆయన ప్రణాళిక నెరవేరుతుంది, ఆయనకి మనకున్న బంధం ఏంటి, రిలేషన్షిప్, దాన్ని ఎలా మనం తెలుసుకోగలం అని అప్పుడు దాని గురించి పర్టికులర్గా దాన్ని ఎత్తి ఆ సంగతిని ఎత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తారు, మన విజ్ఞాపన ఆలకిస్తారు. ఆయన ఎలియాజర్కి క్లారిటీ వచ్చేసింది, ఆహా ఇస్సాకు గారిని అక్కడికి తీసుకెళ్ళకూడదు, అక్కడి నుంచి అమ్మాయిని ఇక్కడికి తీసుకురావాలి. ఆ యజమాని చేత రూఢిపరుచుకుని ఈ పనివాడు బయలుదేరాడు. ఆయన ఒంటల్లో 10 ఒంటలు తీసుకుని శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాడు, అరామున హరాయిములోనున్న అదే మెసపొతేమియా, అదే పద్దనరాము, నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి వద్ద ఆ ఒంటెలను మోకరింపు చేసి. అప్పుడు చూడండి ఈ ప్రార్థన, చూడండి అద్భుతమైన ప్రార్థన. అంటే విషయంలో క్లారిటీ ఉందనుకోండి, మన ప్రార్థన కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. గందరగోళంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయండి, ఏం చేశారు మీకే తెలీదు. అయోమయంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయండి, ఆమెన్ అంటాం కానీ ఏం చేసామో తెలియదు మనకి, ఒక నిశ్చయిత రాదు. ప్రార్థనకు ఉపక్రమించే ముందు ఎప్పుడు కూడా ఆయన చిత్తాన్ని గ్రహించి వాక్యం ద్వారా రూఢిపరుచుకుని మనం ప్రార్థించాలి. అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ విషయంలో దేవుడు త్వరగా మనకు న్యాయం తీరుస్తారు. చూడండి, కొంతమంది ఏదైనా విషయం చెబితే కన్విన్స్ అవ్వరిక, అలా కాదు ఇలా చేద్దాం అంటే వద్దు నేను ముందు అనేసుకున్నాను అలాగే నాకు ఇంక కుదరదు అదే ఫిక్స్ అంటారు. అలాంటి పట్టుదల ప్రార్థనలు పనిచేస్తుంది. ఇక దేవుని దగ్గర ప్రభా ఇదిగో ఇది ఇలాగా మరి అని చెప్పేసి చెప్పేవారి ప్రార్థన దేవుడు వింటారు. 2 తలంపులతో చేయకూడదు ప్రార్థన ఎప్పుడు కూడా. ప్రభా మీ చిత్తం, మీ చిత్తం కదా, అయితే నేను ఆగను, మీరే ఆపండి, మేము రూఢిపరుచుకుంటున్నాం నీ చిత్తం అని, దీనికోసం మేము నీ వాక్యం ద్వారా నిశ్చయపరుచుకున్నాం, ముందు కొనసాగుతున్నాం అన్నట్టుగా ఉండాలి ప్రార్థన.
చూడండి, అద్భుతమైన ప్రార్థన ఎలియాజర్ గారు చేస్తారన్నమాట. ఒంటల్ని మోకరింపజేసి ప్రార్థన చేస్తాడైనా, నా యజమానుడకు అబ్రహాము దేవుడువైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలం చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఇది విజ్ఞాపన ప్రార్థనే. విజ్ఞాపన అనగానే అర్థం ఏంటి చెప్పమంటారా? మనం ఎదుటివారి కోసం చేసే ప్రార్థన. ప్రార్థన అనేది మన గురించి, మన అవసరాల గురించి చేసుకుంటూ ఉంటాం. కానీ విజ్ఞాపన అనేది మిగతా వారు, అనేకులు, వారి గురించి, వారికి దేవునికి మధ్యుండి చేసేదే విజ్ఞాపన ప్రార్థన. ఇప్పుడు ఎలియాజర్ గారు తన కోసం ఏమి అడగట్లేదు దేవుణ్ణి, తన యజమానుని కోసం అడుగుతున్నాడు దేవుణ్ణి. ఈ ప్రార్థన చూడండి ఎంత అద్భుతంగా ఉంది. నా యజమానుడకు అబ్రహాము దేవా అని పిలుస్తున్నాడండి. నా యజమానుడకు అబ్రహాము దేవుడని యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము, చిత్తగించము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకుంటూ వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంట్లకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడిని ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితవని తెలుసుకుందును అని. నువ్వు చూసారా ప్రార్థనలో ఉందో? ఎప్పుడు కూడా చూడండి, మన ప్రయత్నం మనం చేసి దేవుడి మీద భారం పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ విషయంలో మనల్ని మెచ్చుకుంటారు కూడా. నీకు ఎంతవరకు ద్వారం తెరుచుకుందో అంతవరకే వెళ్ళాలి. అక్కడ మళ్ళీ మొరపెట్టాలి. కాస్తంత ద్వారం తెరుచుకుంది కాబట్టి మిగతా నేను ఏదో సాధించేస్తాను అనకూడదు. చెప్పండి యజమాని, ఏంటి ఎక్కడ మీరు ఆవులు ఇస్తారని పేగులు ఎక్కడతాను, మీరు చెప్పండి విషయం, నేను ఇట్ట ఇలా అట్ట పట్టుకొస్తాను, రానన్నా సరే ఇచ్చుకొస్తాను, ఇలాంటి మాటలు చెప్పలేదు ఎలియాజర్ గారు. మనమైతే అలాగే చెప్తాం. ఆయన ఏమన్నారంటే, అబ్రహాం గారు దేవుడు తన దూతను నీకు పంపుతాడని చెప్పారు, కాబట్టి నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. దేవుడే తన దూతను నీకు ముందుగా పంపిస్తారు. ఇది దేవుని కార్యం. ఇది ఏమంటే, మన కార్యాలన్నీ దేవుని కార్యాలుగా మలిచేస్తే ఎంత గొప్ప సహాయం ఉంటుందో అనిపించింది నాకు. మన కార్యాలు నేను ఇలా చేయాలి అలా చేయాలి అనుకుంటూ ఉంటాం కదా, అవి కూడా దేవుడే చేయాలి అనే విధంగా మాట్లాడుకుంటే చాలా అద్భుతం. అది అబ్రహాం గారు తన కొడుకు వివాహం చేసుకోవాలి ఆయన, కానీ అది కూడా దేవుని చిత్తమేనట, దేవుని మీద పెట్టేశాడు ఆయన. దేవుడే నీకు ముందుగా తన దూతను పంపించి కార్యం సఫలపరుస్తారు, నువ్వేం బాధపడక్కర్లేదు, నువ్వు వెళ్ళి ముందు అని చెప్పి ఎలియాజర్ గారిని పంపించేశారు అబ్రహాం గారు. ఇప్పుడు ఆయన చూడండి ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన. అబ్రహాం గారిని గుర్తు చేసుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ రాయబడిన మాట చాలా అద్భుతమైన మాట. అతడు మాట్లాడుట చాలింపక ముందే 15వ వచనం, అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతుయేలునకు పుట్టిన రెబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చిందట. కరెక్ట్గా ఆమె వచ్చింది. ప్రార్థనకున్న పవర్ ఏంటో చెప్పమంటారా? మీరు క్లారిటీకి ఏది అడుగుతారో అదే వస్తుంది. మనం ఏంటంటే ఆ క్లారిటీనెస్ మన దగ్గర ఉండదు కనుకే అడ్జస్ట్ అయిపోవాల్సి వస్తుంది ఏదో తీసుకుని. అలా కాదు, పర్టికులర్గా అడగడం నేర్చుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అలాంటి సమాధానమే మనకి ఇస్తారన్నమాట. నాకేం తెలియదయ్యా, నా ప్రభువా, దేశం కానీ దేశం, ప్రాంతం కానీ ప్రాంతం, ఈ ఊరి పడుచులందరూ కూడా నీళ్లు చేదుకోవడానికి వస్తారు ఈ సమయంలో. నేను ఎవరిని చూసి అమ్మా నాకు త్రాగడానికి నీళ్ళు అమ్మా అని అడుగుతాను? ఆమె అప్పుడేమనాలి, నీకే కాదు నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని, వాటికి కూడా నీళ్లు పోయగలిగితే ఆమె నా యజమానుడగు నీ దాసుడగు ఇస్సాకుకు భార్య. ఎలాగ రూఢిపరుచుకున్నాడో చూడండి. ఇప్పుడు వచ్చినామే రెబ్బకమ్మ గారు అడుగుతున్నాడు ఆయన, అమ్మా దాహానికి కొంచెం నీళ్ళు అమ్మా అని అడుగుతున్నాడు. అయ్యా మీకే కాదు మీ ఒంటిలకు కూడా నీళ్లు పోస్తాను. చక్క చక్క చక్క
ఆ 10 గంటలు మరి ఎన్ని నీళ్లు తాగుతాయి, ఎన్ని నీళ్లు పోసిందన్న, ఎంత సమయం పట్టేస్తుందో మరి. అప్పుడు రూఢిపరుచుకున్నాడు ఎలియాజర్ గారు. ఎంత చక్కగా దేవుని స్తుతిస్తాడో తెలుసా ప్రియమైన వారలారా. 27వ వచనం 26 27 కలుసున్నాయి. 24 అధ్యాయంలోనే 26 27 కలుసున్న వచనాలు చూద్దాం రండి. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవా స్తుతింపబడునుగాక, నా యజమాను దేవుడని యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించాడు, దేవునికి స్తోత్రము కలుగునుగాక అన్నాడన్నమాట. ఎంత చక్కగా నడిపించారు ఆయన మమ్మల్ని. ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపించారు. మనం కూడా దేవుని చేతిలో ఉన్నప్పుడు మనల్ని ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపిస్తారు. ఏం జరిగినా మనం మంచి కనుక్కోవాలి, ఏం జరిగినా మన మంచికే. ఒక దైవజనుడు ఒక విషయం రాశారండి, చాలా చక్కగా ఉంటుంది. రాజుగారు మంత్రి గారు ఉన్నారు. ఈ మంత్రి గారు ఎలా ఉంటాడంటే ఏం జరిగినా మన మంచికే అంటాడు ఆయన. ఏం జరిగినా మన మంచికే అంటుంటాడన్నమాట. అలాంటి మంత్రిని తీసుకుని ఈ రాజుగారు వేటకు బయలుదేరతాడు. వేటకు బయలుదేరిందా ఆ వేటలో రాజుగారికి ఆ వేటాడే ఆ పరిస్థితిలో వేలు తెగిపోతుంది, ఒక వేలు కట్ అయిపోయింది. మంత్రి గారి దగ్గరికి వచ్చి, మంత్రి గారు నా వేలు కట్ అయిపోయిందండి అంటాడు. అప్పుడు ఆయనకున్న డైలాగ్ ఏంటి, అంత మన మంచికే అంటాడు ఆయన. ఏమంటే వేలు దగ్గర రక్తం వస్తుంది, కట్ అయిపోయింది వేలు అన్నప్పుడు, అయ్యో రాజుగారు వేలు కట్ అయిపోయిందా అని గబగబా దాన్ని గుడ్డ చుట్టడం ఎదుటి చేయాలి. కానీ అలాగ కాదు, ఈ మంత్రి ఫిలాసఫీ వేరు. ఎలాంటి ఫిలాసఫర్ అంటే అంతా మన మంచికేనండి రాజుగారు అంటాడు. వెంటనే కోపం వచ్చేసింది ఆయనకి. భట్లు ఉన్నారు కూడా, ఈ మంత్రిని చెరసాల్లో పెట్టండి తీసుకెళ్ళి, నాకు చేతికి గాయం తగిలితే మన మంచికే అంటాడా అంటే, నా చేతి గాయం తగలడే తనకు మంచిదన్నమాట, నేను వచ్చే వరకు కూడా విడిచిపెట్టకండి, తీసుకెళ్ళిపోండి అన్నప్పుడు ఆ మంత్రి గారిని తీసుకుని సైన్కి వెళ్ళిపోతారు. ఈ రాజుగారు ఇంకా అడవిలో వేటాడుతూ వేటాడుతూ ఉంటాడు. ఒక జంతువును వేటాడుకుంటూ వేటాడుకుంటూ అరణ్య మధ్యలోనికి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక తెగ మనుషులు, కోయజాతి మనుషులు నివసిస్తున్నారు. ఒక మనిషి ఇటు రావడం గమనించిన వాళ్ళు అతను బంధించారు, పట్టుకున్నారు. పట్టుకుని వారి దేవతకు బలిచ్చేద్దాం అనుకున్నారు. ఎవరు కొత్త వ్యక్తి వచ్చినా బలిచ్చేస్తారన్నమాట దేవతకి. అంతా బాగానే ఉంది, రాజుగారిని చేతులు కట్టేశారు. ఇక అతన్ని బలిచ్చేయడానికి ఓ ఉత్సవాలు చేసేస్తున్నారు, డ్రమ్ములు కొట్టేస్తున్నారు, గంతులు వేసేస్తున్నారు, స్వరాభాణం మీద త్రాగేస్తున్నారు, మత్తు మత్తుగా ఉన్నారు అందరూ. అంతా బాగానే ఉంది. ఇక చివరి క్షణంలో రాజుగారు తలకాయ నరికేసే సమయంలో అక్కడున్న వారి దేవత యొక్క యాజకుడు పూజారు వచ్చి గమనిస్తాడనమాట, ఈ బలిచ్చే మనిషి అంతా బాగానే ఉండాలట లెక్క ప్రకారం. అంతా బాగానే ఉన్నాడంటే అరికాలం మొదలు నడినెత్తి వరకు బాగానే ఉన్నాడు. వెనక కట్టిన చేతులు ఇప్పు చూస్తే ఒక ఏళ్ళు కట్ అయిపోయింది దీనికి. వెంటనే యాజకుని కోపం వచ్చేస్తుంది, ఆపండి ఇతను బలికి పనికిరాడు అన్నాడు. అందరూ సైలెంట్ అయిపోయారు. ఎందుకు పనికిరాడు, ఎందుకు పనికిరాడు, ఏలు తెగిపోయింది, ఏలు తెగిపోతే మన దేవతకు అర్పించవచ్చా, ఏ లోపం లేకుండా ఉన్న వాళ్ళని అర్పించాలి, కానీ ఇలా లోపం ఉన్న వాళ్ళని అర్పించకూడదు, వదిలేయండి అతను అన్నారు. నువ్వు బలికి కూడా పనికిరావని చెప్పేసి తీసుకెళ్ళి వదిలేశారు. బ్రతుకు జీవుడా అంట మొత్తానికి రాజ్యంలోకి వచ్చి పడ్డాడు. అప్పుడు సభ తీర్చి మంత్రి గారిని పిలిచి, అయ్యా మంత్రి ఆ రోజు వేలు తెగిపోతే నీ మీద కోపడ్డానయ్యా, కన్నా జీవితంలో ఏం జరిగిందంటే కోయి వాళ్ళు వచ్చిన పట్టుకుపోయారు, వాళ్ళ దేవతకు బలిచ్చేద్దాం అనుకున్నారు, చివరి క్షణంలో అది ఎవరో పూజారట సమయానికి వచ్చి చూశాడు, నా వేలు తెగిపోవడంతో నేను పనికిరాని బలికని వదిలేశారు, లేకపోతే నేను చనిపోదును బాబు, నేను చనిపోదునయ్యా, నువ్వు అంతా మంచిదేని ఎందుకనో నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు. నిజమే రాజా, అంతా మంచికే, మీరు తిరిగి రావడం కూడా మంచికే అయింది అన్నాడు. ఏ అంటే నేను మీతో ఒకవేళ
మీ వేలు తెగడం మీకే కాదు నాకు మంచికే జరిగింది అది అన్నాడు. నేను కనుక అంతా మంచికే అని అనకపోతే మీ వేలు తెగినప్పుడు నన్ను మీరు ఇక్కడికి పంపిద్దరా? పంపించరు. అప్పుడు మీతో పాటు నేనుంటే నన్ను కూడా పట్టుకుంటారు వాళ్ళు. మీరు పనికిరారు సరే, ఆ బలికి ఎవరు పనికొస్తారు? ఇప్పుడు నన్ను బలిచ్చేస్తారు వాళ్ళు. కాబట్టి మీరు నన్ను చెరసాల్లో పెట్టడం కూడా మంచికే, అంతేకాదు మీరు తిరిగి రావడం కూడా మంచికే అయింది. ఎందుకంటే నన్ను వదలరు. మీరేమన్నారు? నేను వచ్చేదాకా వదిలిపెట్టొద్దు అన్నారు. ఏం జరిగినా మన మంచికే జరుగుతుంటాయండి అని చెప్పాడట మంత్రి గారు. ఆ మంత్రి గారు తగిన సత్కారం చేసి ఆ కొలులో ఆయన్ని ఎంతగానో సత్కరించారు. అయితే విషయం ఏంటంటే చూడండి, దేవుడు కూడా మన జీవితంలో ఏం చేసినా మన మంచికే చేస్తారు. మనకు అనిపిస్తుందంటే ఇప్పుడు వచ్చిన శ్రమ, ఇప్పుడు వచ్చిన కష్టం మనకే వచ్చింది, దేవుడు ఏంటి మనం చూడడం లేదనుకుంటాం. లేదు లేదు, ఆ కష్టం రావడం వల్ల ఒక ప్రమాదం దాటిపోతుంటుంది మనకి. మనకు తెలుసు, యోబు గ్రంథంలో చక్కని ఒక విషయాన్ని చెప్తారండి 33వ అధ్యాయంలో. ఇప్పుడు సమయం లేదులేండి, చెప్తాను. ఒక వ్యక్తి తెల్లారిన తర్వాత ఒక ప్రమాదంలో పడి చనిపోవాలన్నప్పుడు దేవుడు ఆ రాత్రి ఆ వ్యక్తికి రోగాన్ని తెచ్చి మంచం దిక్కకుండా చేస్తారట. ఎంత ప్రేమ కాకపోతే అనికి, కానీ వ్యక్తి ఏమనుకుంటాడు, నిన్నంతా బాగానే ఉన్నాను, ఇదిగో అనారోగ్యం వచ్చేసి మంచం దిగలేకపోతున్నాను అని బాధపడతాడు. నిజానికి మంచం దిగితే నువ్వు తెల్లారితే చనిపోవాలి, అందుకు నిన్ను ఆపేశారు ఆయన. అలాగే చూడండి, ఏ గాయమైనా ఏ బాధ అయినా ఏదైనా మన మంచికే, ఎందుకంటే దాని వెనకాల ఏదో కీడు దాటిపోతుంది మన మీద నుంచి, కీడు దాటిపోతుంది మన మీద నుంచి. అలా ఆలోచించగలిగితే దేవుడు ఎంత గొప్పవాడు మనకు అర్థమవుతుంది. ప్రేమిన వల్ల చూడండి, ఎలియజర్ గారు, దేవా నువ్వు చేసిన కార్యాలను బట్టి నీకు వందనాలయ్యా, నా యజమానికి కృపను సత్యమును చూపడం మానలేదయ్యా నువ్వు ఇంకా, ఎంతగా కొనియాడతాడండి. ఇప్పుడు చూడండి, అబ్రహాము గారి యొక్క విజ్ఞాపన అది, ఎలియజరు ఆయన పక్షంగా ఉండి కార్యాన్ని నెరవేరుస్తున్నారు. అయితే మనం చూసిన రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తే కనుక అక్కడ విజ్ఞాపన చేసేది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరి పక్షంగా చేస్తున్నారు? మన పక్షంగా తండ్రికి చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు యజమానులు చూపించాను నేను పాత్ర నిబంధన గ్రంథంలో. అబ్రహాము గారు ఒక యజమాని. ఆ యజమాని అంటున్నారు, నా పనిని చేయడానికి మీరు నా పక్షంగా విజ్ఞాపన చేయండి అన్నట్టుగా చెబుతున్నాడు ఆయన. ఎలియజర్ గారు అలాగే చేశారు కదా తండ్రి దేవునికి, మరి అబ్రహాము పక్షముగా ఎలియజరు దేవునికి విజ్ఞాపన చేశారు. ఇక్కడ చూడండి, కొత్త నిబంధన యజమానుడే తన దాసులు కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన దాసులు ఎవరు? మనం. ఆయన మన పక్షముగా తండ్రి కుడిపార్శ్వాన కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. యజమానుని విజ్ఞాపన. అబ్రహాము యజమానుడై ఉండి ఎలియజర్ అబ్రహాము కొరకు విజ్ఞాపన చేశారు తండ్రి దగ్గర, దేవుని దగ్గర. అలాగే క్రీస్తువారు యజమానుడై ఉండి ఆయన పనివారమైన మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నారు. ఈ రెండు విజ్ఞాపనలు మనం కలిగి ఉండాలి. ఇప్పుడు క్రీస్తుకు బానిసలుగా ఉన్న మనం, దాసులుగా ఉన్న మనం, మనం చేయాల్సిన పని ఏంటంటే క్రీస్తు వారు అప్పగించిన పని నిమిత్తమైన విజ్ఞాపన ఉండాలి మనకి. మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని తమరు ఎంతగానో ప్రేమించి మా రక్షణ నిమిత్తమై లోకానికి పంపించిన రక్తాన్ని చిందించి మమ్మల్ని కోరుకున్నారు కదా, ఇదిగో ఆయన రక్తమునకు ఇంకనూ అనేక ఆత్మలు చెందవలసిన ఉన్నాయి లోకంలో. పాపులను క్షమించే శక్తి అయిన రక్తానికి ఉంది కనుక, దేవా మా రక్షకుడైన మా యజమాని అయిన క్రీస్తు వారిని తమరు జ్ఞాపకానికి తెచ్చుకుని మా పనిని సఫలం చేయండి, ఈ ప్రాంతానికి వెళుతున్నాం, ఈ ఇంటికి వెళుతున్నాం, ఫలానా వారితో నిన్ను గురించి మాట్లాడుతున్నాం, కాబట్టి మీరు మాకు సహాయం చేయండి అంటూ విజ్ఞాపన చేయొచ్చు. అలాగే మనం కూడా యేసుక్రీస్తు వారు మన విషయంలో కూడా విజ్ఞాపన చేస్తారు. అలా కూడా మనం విజ్ఞాపన యేసుక్రీస్తు వారికి అప్పగించవచ్చు. ప్రభువా, నాయన మా కోసం నువ్వు విజ్ఞాపన చేస్తుంటావు కదా, మా పరిస్థితి ఇలా ఉంది, ఎటు కదలలేని స్థితిలో మేము ఉన్నాం, మా కొరకు తమరు తండ్రికి విజ్ఞాపన చేయండి అంటూ యేసయ్య నామంలో అడుగుచున్నాము అని చెప్పచ్చు. అలాగే క్రీస్తు వారి పక్షంగా పనిని నెరవేర్చడానికి మనం వెళుతూ
యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాము తండ్రి అంటూ తండ్రి చేయొచ్చు. యజమాని విజ్ఞాపన, యజమాని విజ్ఞాపనలో అబ్రహాం గారు యజమానిగా ఉన్నప్పుడు పనివాడే విజ్ఞాపనం చేశాడు, కానీ క్రీస్తు వారు యజమానిగా ఉన్నప్పుడు యజమానే విజ్ఞాపనం చేశాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యజమానిగా అబ్రహామున్న పనివాడిగా ఎలియాజర్ విజ్ఞాపనం చేసినట్టు మనం చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారే విజ్ఞాపనకర్తగా ఉన్న ఆయనకి మనం విజ్ఞాపనం చేసేవారిగా మనం ఉండాలి. యజమానికి విజ్ఞాపన చేయాలి, యజమాని పక్షముగా విజ్ఞాపన చేయాలి. యజమాని విజ్ఞాపన అదే చెప్పాను, యజమాని కొరకైన విజ్ఞాపన లేదా యజమాని మన కొరకు చేసే విజ్ఞాపన. యజమాని విజ్ఞాపన అంటే ఏంటి అంటే రెండును బాగా వినండి, ఒక్క మాట వినండి, మన జీవితాన్ని ప్రభు మారుస్తారు. యజమాని అప్పగించిన పని కొరకు అంటే ఒక విధంగా యజమాని కొరకు మనము దేవునికి విజ్ఞాపన చేయాలి. రెండు, ఆయన అప్పగించిన పని భారాన్ని బట్టి యజమానికి మన గురించి విజ్ఞాపన చేయమని దేవునికి యజమానికి అప్పగించాలి మన బాధ్యతను. మన యజమాని పని మాత్రమే అప్పగించి పట్టించుకొనని వాడు కాడు కదా. మన గురించి తండ్రి కుడిపార్శ్వాన ఉండి విజ్ఞాపనం చేసే విజ్ఞాపన కర్త కదా ఆయన. కనుక మన మనవులు, మన విజ్ఞాపనలు మన విజ్ఞాపనకర్తకు అప్పగిద్దాం. అలాగే మన మనవులు, మన యజమాని విజ్ఞాపనకర్త అయిన ప్రభువారు మనకు అప్పగించిన బాధ్యతల విషయంలో ఆయన పక్షంగా మనం తండ్రికి విజ్ఞాపన చేద్దాం. ఎలియాజరు చేసిన విజ్ఞాపన చేద్దాం, క్రీస్తు వారు తెలియజేసిన విజ్ఞాపన చేద్దాం. విజ్ఞాపన పరులుగా కొనసాగుదాం, అది దేవుని చిత్తం. అది విజ్ఞాపన అనేది బలమైంది ప్రియమైన వాళ్ళారా, మధ్య వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది అది. కాబట్టి మన కొరకు చేసే ప్రార్థనే కాదు, మన వారందరి కొరకు చేసే విజ్ఞాపన కూడా మనం చేయవలసిన వారమే ఉన్నాం, ప్రభువుకు చేయవలసిన వారమే ఉన్నాం, ప్రభు పక్షంగా తండ్రికి చేయవలసిన వారమే ఉన్నాం. ప్రభు మనకు అప్పగించిన పని విషయంలో మన పక్షంగా ప్రభువుకు చేయవలసిన వారమే ఉన్నాం, అలాగే ప్రభు మనకు అప్పగించిన పని విషయంలో ప్రభు పక్షంగా తండ్రికి చేయవలసిన వారమే ఉన్నాం. అట్టి విజ్ఞాపన కర్తలుగా, అట్టి విజ్ఞాపన పరులుగా మనమంతా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారిగా ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం.